फ्रेंड्स वेलकम टू केवीएस बड्स मी केवीएस फ्रेंड्स ఇవాల్ట్ రోజు వీడియోలో నేను ఒక యాప్ డెవలప్ చేయడం అయితే చూపిస్తాను మీ అందరం అనుకోవచ్చు యాప్ డెవలప్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందని చెప్పి ఆ పెద్ద ప్రాసెస్ అయితే నేను చెప్పట్లేదు మీకు సింపుల్ గా అసలు ఎవరికి ఏం తెలియకపోయినా సరే మీరు మీ ఒక యాప్ అనేది అయితే డెవలప్ చేసుకోవచ్చు అది ఎలాంటి యాప్ అయినా సరే మీరు అయితే డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట ఇది చాలా సింపుల్ ఏ మీరు కోడింగ్ కూడా రాయాల్సిన అవసరం లేదు కాబట్టి వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా అంతే అంతకు మించి పెద్ద మీరు చేయాల్సింది అయితే ఏం లేదు అండ్ అంతే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం అంటే ఫ్రెండ్స్ దీనికోసం మీరు మీ క్రోమ్ లోకి అయితే వెళ్ళండి క్రోమ్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏం సెర్చ్ కొడతారంటే మొబీ రోలర్ అని అయితే సెర్చ్ కొట్టండి కావాలంటే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా వదిలేస్తాను కావాలంటే మీరు దాని నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రీ యాప్ మేకర్ అని ఉంటుంది అండ్ ఈ యాప్ చేయడానికి కోడింగ్ అయితే అవసరం లేదు సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే కాకపోతే సింపుల్ అప్లికేషన్స్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికోసం ఒక పెద్ద కోడింగ్ రావాల్సిన అవసరం అయితే లేదు వెబ్సైట్ అయితే ఎలా ఉంటుందన్నమాట కిందకు స్క్రోల్ చేస్తే మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ట్రై ఇట్ ఫర్ ఫ్రీ అని ఉంది చూసారా ఇక్కడైతే ఒకసారి నేను క్లిక్ చేస్తాను మనకి ట్రై ఇట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ అకౌంట్తో అయితే సైన్అప్ అయితే అవ్వాలి ఫస్ట్ మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా దాని నుంచి అయితే క్రియేట్ చేసుకోండి లేదా సైన్అప్ విత్ గూగుల్ అయితే క్లిక్ చేసేయండి నేను గూగుల్ అయితే తీసుకుంటాను ఇక్కడ మనకి చూసారంటే మనకి ఇప్పుడు నేను సైన్అప్ అయితే అయిపోయాను అంటే మనం గూగుల్తో అయితే లాగిన్ అయితే అయిపోయాను ఇప్పుడు మనకేం లేదు ఇక్కడ క్రియేట్ న్యూ యాప్ అని చూసారా దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకేమవుతుందంటే కొన్ని ఫీచర్స్ని అయితే చూపిస్తుంది చూడొచ్చు మీరు ఇది మొత్తం చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఫస్ట్ మనకి యాప్ నేమ్ అయితే ఇవ్వమంటుంది నేను మన ఛానల్ నేమ్ అయితే ఇస్తాను అండ్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసరికి మినిమం అంటే లెంత్ వచ్చేసరికి ఓన్లీ 30 అయితే ఉండాలి మరి చూద్దాం ఓకే ఛానల్ నేమ్ అయితే క్లిక్ చేసేసాను నెక్స్ట్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేసాను ఛానల్ నేమ్ ఇచ్చిన తర్వాత అలా మీరు యాప్ నేమ్ ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు నేను కొంచెం పెద్దది ఇచ్చాను అనుకోండి అంతే ఇక్కడ ఏంటంటే మనకి టెంప్లెట్స్ అన్నమాట మీరు ఏ టెంప్లెట్ నచ్చితే మీకు అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన టెంప్లెట్ అయితే తీసుకోండి మీకు ఏ టెంప్లెట్ అంటే మీరు చేయాలనుకుంటున్న యాప్కి ఏ టెంప్లెట్ సూట్ అవుతుంది అనుకుంటే ఆ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి కంటిన్యూ వితౌట్ సెలెక్టింగ్ ఎనీ టెంప్లెట్ మీకు ఇక్కడ టెంప్లెట్ సెలెక్ట్ చేయకుండా కూడా అయితే వెళ్ళిపోవచ్చు మీకు బిజినెస్ షాపింగ్ లేకపోతే ఎడ్యుకేషన్ ఫ్యాషన్ అండ్ మనది వచ్చేదానికి ఫర్ సపోజ్ పర్సనల్ అనుకుంటే పర్సనల్ పెట్టుకోండి అండ్ పర్సనల్ ఫ్రెండ్స్ నేను ఇదైతే సెలెక్ట్ చేస్తున్నాను జస్ట్ దీని మీద సెలెక్ట్ చేసేసాను నెక్స్ట్ సెలెక్ట్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేశాను ఇంకో థింగ్ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్లోనే చేయాలని లేదు ఫోన్లో కూడా అయితే మీరైతే ఈ ప్రాసెస్ మొత్తం చేయొచ్చు కాకపోతే మీకు ఫోన్లో కొంచెం అన్ఈజీగా అయితే ఉండొచ్చు ఎందుకంటే కొంచెం ఇక్కడ కొన్ని థింగ్స్ అయితే మనం చేయాల్సి వస్తుంది మనకు అది చూసుకోవచ్చు మీరు యాప్ జనరేటింగ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ మొబైల్ యాప్ త్రూ ద కంట్రోల్ ప్యానల్ అంటుంది ఇక్కడ జస్ట్ గో టు కంట్రోల్ ప్యానల్ అని చూసారా దాని మీద క్లిక్ చేయండి చెప్పాను కదా ఫోన్లో అయితే కొంచెం ఇబ్బంది ఫీల్ అవ్వచ్చు ఇన్ కేస్ మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే పీసీ లేకపోతే ఫోన్లో కూడా అయితే మీరు ట్రై చేయొచ్చు ట్రై చేయకూడదని కాదు ఫోన్లో కూడా ట్రై చేయొచ్చు కదా కొంచెం టైం అయితే తీసుకోవచ్చు అంతే ఏం లేదు ఎందుకంటే ఇక్కడ చూసారంటే ఎలిమెంట్స్ మీరు చూడొచ్చు డాష్ బోర్డ్లో ఎంత చిన్న చిన్నగా ఉన్నాయని చెప్పి అవి ఏళ్ళు మనకి పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది అనమాట జస్ట్ ఏం లేదు ఇక్కడ లోడ్ అయితే అయిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు యువర్ యాప్ స్టేటస్ ఆల్రెడీ 80% అనేవి అయితే మనం కంప్లీట్ చేసాం ఎందుకంటే టెంప్లెటే మెయిన్ ఇంపార్టెంట్ ఏ యాప్ అయినా కానీ లేకపోతే వెబ్ పేజ్ అయినా కానీ ఏదైనా సరే మనకి టెంప్లెట్ మంచిది తీసుకున్నామంటే చాలు సెట్ అయిపోద్ది మొత్తం అంతా నెక్స్ట్ మనం టెంప్లెట్ అయితే సెట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఏమైనా టెంప్లెట్ కనుక మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ టెంప్లెట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ కంటెంట్ ఉంది చూసారా కంటెంట్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం మనం మొత్తం రిలేటెడ్ మన యాప్లో ఏ చేంజెస్ అని ఇక్కడ మనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం కంటెంట్లో మనకి ఏమేం కావాలి కంటెంట్ అనేవి అయితే మనం ఇక్కడ యాడ్ చేద్దాం లోడ్ అయితే అవుతుంది ఫస్ట్ సపోజ్ మనకి వెబ్సైట్ ఉంది చూసారా వెబ్సైట్ యాడ్ చేద్దాం మనం మన దానికి ఇక్కడ మనకి టైటిల్ వచ్చేసరికి కేవీఎస్ వెబ్సైట్ యూఆర్ఎల్ తీసుకొస్తాను లింక్ అనేది అయితే పెడుతున్నాను కంట్రోల్ వి లింక్ ఇచ్చేసాను మొత్తం ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ పబ్లిష్ అని ఉంది సేవ్ అని ఉంది పబ్లిష్ ఆల్రెడీ అవుద్ది కాబట్టి సేవ్ చేస్తాను నేను దీన్ని ఇప్పుడు మనకి ఈ మాడ్యూల్ అనేది అయితే యాడ్ అవుతుంది అన్నమాట మీకు తర్వాత తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేది ఆల్రెడీ ఇక్కడ మనకు వెబ్సైట్ యాడ్ చేసాం కదా ఇదైతే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటిసారి మనం యాడ్ మాడ్యూల్ కొట్టి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్టాండర్డ్ కంటెంట్స్ అని చూసారా ఇది కావాలంటే యాడ్ చేసుకోండి జస్ట్ నేను యాడ్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంటే పెడతాను కంటెంట్ అనే పేరే పెట్టాను నెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ అన్నమాట హలో
ఇక్కడ మీకు కావాలంటే టెక్స్ట్ కలర్ ఏదన్నా సెట్ చేసుకోవాలంటే సెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఒపేసిటీ మీరు ఎంతలో పెట్టుకోవాలంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కనుక మీకు పిక్ ఏదైనా పిక్చర్ పెట్టాలనుకుంటే ఇక్కడ పిక్ అని చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ దీని ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ పిక్చర్ అనేది అయితే సెలెక్ట్ చేశాను. మీకు కావాలంటే దీన్ని ఇప్పుడు నేను ఇట్లా అడ్జస్ట్ అయితే చేశాను. నెక్స్ట్ కొంచెం పెంచుదాం సైజ్. ఓకే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది నేను జస్ట్ మీకు చూపించడం కోసం చెప్తున్నాను. మీరు ఇన్ కేస్ మీకు కనుక చేసుకోవాలనుకుంటే, అంటే యాప్ కొంచెం బాగా బిల్డ్ చేద్దాం అనుకుంటే మటుకు దానికి కావాల్సిన రిక్వైర్డ్ పిక్స్ అన్నీ అయితే దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే మీకు అవసరం పడతాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓకే అయిపోయింది. ఇమేజ్ అప్లోడ్, ఇమేజ్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా అయితే ఇక్కడ సేవ్ ఉంది చూసారా, దీన్ని సేవ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు స్టాండర్డ్ కంటెంట్కి బటన్ ఏదన్నా మీరు పెట్టుకోవాలనుకుంటే, మీ ఇక్కడ చూసారంటే ఇక్కడ ఆల్రెడీ కంటెంట్కి ఒక బుక్ సింబల్ అయితే వచ్చింది. దీని మీద క్లిక్ చేసి యూజ్ న్యూ ఉంది కదా, న్యూ ఇమేజ్ ఫ్రమ్ లైబ్రరీ అని క్లిక్ చేస్తే మీకు డిఫాల్ట్గా కొన్ని చూపిస్తుంది అన్నమాట. కొన్ని పిక్చర్స్ చూడండి, మీరు ఐకాన్స్ అనేవి అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ మనకి చాలానే ఉన్నాయి. నేనైతే ప్రజెంట్ మీకు చూపించడం కోసం మార్చుతున్నాను. ప్రజెంట్ దీన్ని అయితే మార్చాను, మీరు చూడవచ్చు. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేశాను, ఇదైతే అయిపోతుంది, సేవ్ అయితే అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకేదన్నా మాడ్యూల్ కావాలంటే కూడా యాడ్ చేయొచ్చు. ఒక రకంగా ఇవన్నీ ఏంటి అనేవి మీకు ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ యాడ్ మాడ్యూల్ ఉంది చూసారా, దీంట్లో మన మెయిన్ పర్పస్ యూట్యూబ్ కదా, యూట్యూబ్ అయితే నేను క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ ఛానల్, ఛానల్ యూఆర్ఎల్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. నేను యూఆర్ఎల్ తీసుకొస్తాను, అనుకుంటే డైరెక్ట్ లింక్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ యాడ్ మీద ఉంది చూసారా, యాడ్ క్లిక్ చేసి లింక్ అనేది ఇక్కడ పెడతాను. నేను ఛానల్ లింక్ తీసుకొస్తాను, కంట్రోల్ సి వచ్చేసాను. నెక్స్ట్ లింక్ కంట్రోల్ వి క్లిక్ చేశాను. టైటిల్ వచ్చేసరికి ఛానల్ పెట్టేశాను, డన్ డన్ మీద క్లిక్ చేశాను. కావాలంటే ఐకాన్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అక్కడ యూట్యూబ్ ఉంది కాబట్టి నేను ఇంకా దాన్ని ఏం కదిలిదలుచుకోవట్లేదు. మీకు అలైన్మెంట్ అనేది ఎలా కావాలో సెట్ చేసుకోమని చెప్తుంది, నేను ఇదే ఉంచుతున్నాను. మీకు కావాలంటే మార్చుకోవచ్చు ఏదన్నా, నేను ఇదే ఉంచుతాను, బాగుంది. అండ్ ఏదన్నా మీకు పిక్చర్ కనుక పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే. నెక్స్ట్ ఇది కూడా మనం సేవ్ అయితే నేను చేస్తున్నాను, సేవ్ మీద క్లిక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మీరు చూడొచ్చు ఇక్కడ యాక్టివ్ మాడ్యూల్స్ 33 ఉంది. యాక్టివ్ ఫీచర్స్ కూడా మీరు కావాలంటే ఏదన్నా మీరు పెట్టుకోవచ్చు, లైక్ అడ్వర్టైజ్మెంట్స్, లేకపోతే డిజైన్ టెంప్లెట్స్, లేకపోతే అడ్వాన్స్ స్టాటిస్టిక్స్ లాంటివి కూడా ఏంది మీరు పెట్టుకోవచ్చు. అండ్ లాగిన్ మెంబర్స్ ఇవన్నీ కూడా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి ఇండెప్త్గా అంటే మీకు వాడుతుంటే అర్థమైపోతుంది అనమాట, కాబట్టి మీరు పెట్టాలంటే పెట్టుకోవచ్చు అనమాట. నేను మళ్ళీ ఇప్పుడు ఇవి గెలికానంటే ఇవి పెద్ద ప్రాసెస్ అనమాట, మరి వీడియోలు ఎంత అయిపోతుంది. మీరు ఒకసారి వన్స్ మీరు చేసుకున్న తర్వాత అయితే మీకు కనిపిస్తుంది, కాబట్టి నేను కదిలియట్లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకు. ప్రజెంట్ నేను ఓన్లీ మీకు కొన్ని ఎలిమెంట్స్ అనేవి అయితే, మాడ్యూల్స్ అనేవి మీకు యాప్లో యాడ్ చేయడం మట్టుకే చూపిస్తున్నాను. అండ్ ప్లెయిన్ మాడ్యూల్స్ ఉంటాయి, ఇవి కూడా అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. జస్ట్ అంతే, పెద్ద అవసరం లేదు. మీరు ఇక్కడ ఉన్నవి యాడ్ చేసుకుంటే చాలా ఎక్కువ అనమాట, ఎందుకంటే ఇక్కడే చాలా ఇచ్చారు వీళ్ళు. పీడిఎఫ్ వ్యూవర్ ఉంది, లేకపోతే లైవ్ బ్రాడ్కాస్ట్ చేయొచ్చు, ఫేవరెట్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, అబౌట్ అస్, ఫోటో గ్యాలరీ సెట్ చేయొచ్చు, లేకపోతే కాంటాక్ట్స్ యాడ్ చేయొచ్చు, లేకపోతే ప్రోడక్ట్ క్యాటలాగ్. అండ్ ఈ కామర్స్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి ఈ కామర్స్ కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ప్రజెంట్ అయితే నేను ఈ మూడు యాడ్ చేశాను, వెబ్సైట్, ఛానల్, కంటెంట్. నెక్స్ట్ అపియరెన్స్లోకి వెళ్తాను. నెక్స్ట్ అపియరెన్స్లో జనరల్ సెట్టింగ్స్ ఏదన్నా చేంజ్, జనరల్ సెట్టింగ్స్లో లైక్ ఫాంట్ మార్చుకోవచ్చు, లేకపోతే సైజ్ ఎంత పెట్టుకోవాలంటే సైజ్ పెట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు. అండ్ యానిమేషన్స్ ఉంటాయి కదా, ప్రీలోడింగ్ యానిమేషన్స్, మనం ఇది పెడదాం, ఇది కొంచెం బాగుంది, రెడ్ కలర్ లోడింగ్ యానిమేషన్. కలర్స్ కూడా అయితే మార్చుకోవచ్చు, అలా డిఫరెంట్ ఏదన్నా మీకు స్ప్లాష్ ఇమేజెస్ పెట్టుకోవాలన్నా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలన్నా పిక్ చేయొచ్చు అనమాట. సేవ్ కొట్టేశాను, ఇదైతే సేవ్ అయితే అయిపోతుంది. ఇలాగా మీకు ఒక రకంగా డ్రాగ్ అండ్ డ్రాప్, మీలో ఎంతమందికి వర్డ్ప్రెస్ ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ వర్డ్ప్రెస్లో ఎలాగైతే మనం వెబ్ పేజెస్ డిజైన్ చేస్తామో సేమ్ ఇది యాప్స్ కోసం అనుకోండి. సింపుల్గా అంతే ఉంది చూడడానికి, నాకు తెలిసి వీళ్ళ ఏం కూడా అలాగే డిజైన్ చేసి ఉంటారు నాకు తెలిసి అయితే మటుకు. ఇన్ కేస్ మీకు యాప్ కనుక లోగో కావాలంటే ఇంకేం లేదు, ఇక్కడ పెన్ సింపుల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేస్తాను, ఇది పెడతాను. ఓకే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 512 KBI లోపలే ఉండాలి ఇమేజ్ సైజ్ అయితే మటుకు, కాబట్టి ఇమేజెస్ సైజ్ అయితే తగ్గించు ఉండేటట్టు అయితే పెట్టుకోండి. ఇక్కడ ఫైనల్గా మొత్తం అంతా అయిపోయింది.
ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ ఏముంది జనరేట్ ఏపీకే అని చూసారా. అండ్ ఈ ఏపీకే అనేది మీరు ఓన్లీ ఆండ్రాయిడ్ అని అనుకోమాకండి ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్కి ఐఓఎస్కి రెండింటికి వర్క్ అయితే అవుతుంది. జస్ట్ ఇక్కడ జనరేట్ ఏపీకే మీద క్లిక్ చేయండి. డూ వాంట్ స్టార్ట్ ఏపీకే జనరేషన్ ప్రాసెస్ అంటుంది, ఎస్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఇది ఒక జనరేట్ ఏపీకే క్లిక్ చేశాను. ఒక మ్యాక్సిమం 5 to 10 minutes అనేది టైం అయితే తీసుకుంటుంది. కంగ్రాచులేషన్ ఏపీకే విల్ బీ జనరేటెడ్ సూన్ అనుంది కదా, వెయిట్ చేయండి కాసేపు, ఇది ఏపీకే అనేది అయితే జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా మన యాప్ అయిపోయిన తర్వాత మీకు మెయిల్ అయితే వస్తుందని చెప్తున్నారు. మనం పెట్టింది పెద్ద మాడ్యూల్స్ కూడా కాదు, రెండు మాడ్యూల్స్ పెట్టాం కాబట్టి నాకు వెంటనే అయితే మెయిల్ అయితే వచ్చేసింది. మ్యాక్సిమం 2 to 3 minutes యాప్ అయితే డెవలప్ అయితే అయిపోయింది. యువర్ యాప్ లింక్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. దీన్ని మీరు మీ ఫోన్లోకి అయితే ఎక్కించుకోండి. చూపిస్తాను మీకు ఇది ఏపీకే అనేది ఇక్కడ ఉంది కదా, పాస్. నేను ఏం చేస్తానంటే ఈ లింక్ని తర్వాత ఇప్పుడు జస్ట్ నేను ఈ లింక్ ఇక్కడ పెట్టి సెండ్ కొట్టేశాను. ఇక్కడి నుంచి మీకు నేను ఫోన్ చూపిస్తాను ఒక నిమిషం ఫ్రెండ్స్. ఇది నాకు లింక్ అనేది అయితే వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఈ లింక్ మీద నేను క్లిక్ చేస్తాను, ఇక్కడ క్రోమ్లోకి అయితే డైరెక్ట్ చేస్తుంది. చూసారంటే ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోతుంది చూడండి. డైరెక్ట్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డౌన్లోడింగ్ అయితే స్టార్ట్ అయింది ఏపీకే అనేది అయితే. ఫ్రెండ్స్ యాప్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను, నేను ఇది ఇన్స్టాలింగ్ అయితే అవుతుంది చూడొచ్చు మీరు. ఇన్స్టాల్ యాప్ అయితే వచ్చేసింది. ఒకసారి మీకు ఐకాన్ కూడా చూపిస్తాను చూడొచ్చు మీరు. ఇక్కడ ఇదే అనమాట మన యాప్ అనేది అయితే. మొత్తానికి యాప్ అయితే బిల్డ్ చేశాం, మీరు చూడొచ్చు లాగిన్ అయితే అవుతుంది. లోడ్ అవుతుంది. యాప్లో ఎక్కువ కూడా పెట్టలేదు, జస్ట్ ఒకటి కంటెంట్ పెట్టాం. కంటెంట్ అండ్ అలాగే కంటెంట్ మీరు చూడొచ్చు మనం పెట్టింది హాయ్ వెల్కమ్ టు అవర్ యాప్ అని రాశాను, అదైతే ఉంది. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ మీద క్లిక్ చేశాను. యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్కి అయితే రీడైరెక్ట్ అయితే చేస్తుంది. జస్ట్ ఏం లేదు, మనకి ఒక త్రూ లింక్ ప్రాసెస్ అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొన్ని మాడ్యూల్స్ అయితే యాడ్ చేశాను అనమాట. దీంట్లో మీకు కావాలంటే చాలానే ఉన్నాయి, అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇంకో థింగ్ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే మీరు కనుక ఈ యాప్ని కనుక మీరు ప్లేస్టోర్లో కానీ ఎక్కడైనా సరే పబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళ పర్మిషన్ అయితే కావాలి. ఇఫ్ యూ వాంట్ టు పబ్లిష్ ది యాప్ ఆన్ గూగుల్ ప్లేస్టోర్ ఆర్ యూ కెన్ డూ దట్ నౌ, మీరు చేయొచ్చు. ఫర్ దట్ యాపిల్ ప్లేస్టోర్ పబ్లిషింగ్ మొబైల్ డెవలపర్ నీడ్స్ టు బీ ఇన్వాల్వ్డ్, ద రిక్వైర్మెంట్ హ్యావ్ టు లిస్ట్. అంటే కొన్ని ప్రో ప్యాకేజ్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు యాప్ డెవలప్ చేసామో ఈ సైట్లో అయితే ఒక ప్రో ప్యాకేజ్ అయితే ఉంటుంది, ఆ ప్రో ప్యాకేజ్ అయితే తీసుకోవాలి. బేసిక్ చిన్న చిన్న యాప్ కావాలంటే మటుకు దీంట్లో డెవలప్ చేసుకోండి, పెద్ద హై లెవెల్ అయితే అవసరం లేదనమాట. అంతే ఫ్రెండ్స్, వీడియోకి అయితే వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయండి. దిస్ యూ కెవిఎస్ సైనింగ్ ఆఫ్, బై బై నౌ.